సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే గైస్, మన ప్రతి ఒక్క ఫ్రీ ఫైర్ ప్లేయర్కి అయితే ఇది ఒక సాడ్ న్యూస్ గైస్. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మన ఫ్రీ ఫైర్ అయితే ఇండియాలో అయితే పర్మనెంట్గా అయితే బ్యాన్ అయితే చేశారు గైస్. సో ఎందుకు బ్యాన్ చేసింది విత్ ప్రూఫ్తో అయితే మీకు అయితే సో వీడియోలో అయితే పెడతాను. బ్యాన్ అయిందా లేదా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. 100% అయితే మన ఇండియాలో అయితే బ్యాన్ అయిపోయింది. మీరు వీడియో రెండు వరకు అయితే చూసినట్టయితే సో ఎందుకు బ్యాన్ అయిపోయింది, ఏ విధంగా బ్యాన్ చేశారని చెప్పేసి మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుద్ది. సో ఇంకొకరైనా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం గైస్ డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్లకనే తాళ్ళలో పెట్టుకోండి గైస్. సో మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళినట్టయితే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో మనం ఎవరైతే ఎయిర్టెల్ యూజర్స్ అయితే ఉంటారు కదా గైస్, వాళ్ళందరికీ అయితే ఫ్రీ ఫైర్ అయితే సో నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ అయితే వచ్చిందనమాట. సో ఆ విధంగా ఎయిర్టెల్ వాళ్ళందరికైతే ఆ విధంగా వచ్చేసింది. సో నేను కూడా ఎయిర్టెల్ యూజర్ని కాబట్టి గైస్ నేనైతే ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి అయితే కాల్ అయితే చేశాను. మీకైతే కాల్ రికార్డింగ్ కూడా సో వీడియోలో అయితే పెడతాను. సో కాల్ చేస్తే వాళ్ళని అడిగితే అడిగాను గైస్, మాకు ఎందుకు గేమ్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో వాళ్ళు రిప్లైకి ఏం చెప్పారంటే గైస్, మనకైతే ఇండియాలో అయితే మన గవర్నమెంట్ వచ్చేసి సో ఫ్రీ ఫైర్ని బ్యాన్ చేసిందని చెప్పారు. సో నేను దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నానంటే గైస్, మాకు ఒక్కరికే రావట్లేదు ఎవరైతే ఎయిర్టెల్ సిమ్ యూజర్స్ అయితే ఉన్నారో. సో జియో వాళ్ళకి అండ్ దాంతోపాటు ఐడియా సిమ్ వాళ్ళకి వస్తుందని చెప్పాను. సో వాళ్ళు ఏమని చెప్పారంటే గైస్, వాళ్ళకు కూడా బ్యాన్ అవుద్ది. బట్ మనకి ప్రజెంట్గా అయితే మేము ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి మేమైతే కట్ చేసాం, కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీ ఫైర్వి. సో అయితే మేమైతే డిస్కనెక్ట్ అయితే చేసాం. సో వాళ్ళకి ఇంకో 1-2 డేస్లో వాళ్ళకు కూడా బ్యాన్ అయిపోయింది. టోటల్గా ఇండియన్ గవర్నమెంట్ అయితే బ్యాన్ అయితే చేసింది అన్నారు. సో నేను రీజన్ ఎందుకని అడిగితే ఏమో మాకైతే ఎలాంటి రీజన్స్ అయితే చెప్పలేదు. సో మాకైతే నోటీసులు అయితే జారీ చేశారు అందుకని చెప్పేసి మేమైతే బ్యాన్ చేసామని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి ఒక్క ఎయిర్టెల్ యూజర్కి అయితే ఈ విధంగా కనెక్షన్ అయితే సో ఎవరికి రావట్లేదు. దాని తర్వాత కొద్ది కొద్ది ఐడియా వాళ్ళకు కూడా సో జియో వాళ్ళకు కూడా వాళ్ళైతే డిస్కనెక్ట్ అయితే చేసే ఛాన్స్ అయితే 100% అయితే ఉన్నాయి. సో మనం మెయిన్గా రీజన్ చూసినట్టయితే గైస్, ఫస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి అయితే తెలుసు సో చాలామంది వచ్చేసి ఆన్లైన్ గేమ్స్ అయితే ఉన్నాయి కదా, వీటి మీద అయితే బాగా సో ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా అయితే మనీ అయితే స్పెండ్ అయితే చేస్తున్నారు కదా. సో అందుకని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ అయితే వీటిని అయితే బ్యాన్ చేయడానికి అయితే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో చాలామంది కూడా చనిపోయారు. సో దీని గురించి కూడా మనకి కస్టమ్ రూమ్స్ అయితే ఉంటాయి కదా, సో బెట్ మ్యాచెస్ పెట్టి ఈ విధంగా టోటల్గా గేమ్ కెడిక్ట్ అవుతున్నారని చెప్పేసి బ్యాన్ చేసి ఉండొచ్చు. సో 100% అయితే మనకి ఇంకా క్లారిటీగా అయితే వాళ్ళైతే గవర్నమెంట్ మేబీ చెప్తుందో చెప్పదో తెలియదు. సో మాక్సిమం రీజన్స్ అయితే ఇవే ఉంటాయి గైస్. సో చాలామంది అయితే ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా అయితే మనీ అయితే స్పెండ్ చేస్తున్నారు, దాంతోపాటు సో గొడవలు కూడా పడుతున్నారు అండ్ మినిమం చాలా అమౌంట్ అయితే పెడుతున్నారు కాబట్టి గేమ్లో. సో ఈ విధంగా అయితే బ్యాన్ చేయడానికి అయితే మెయిన్ రీజన్స్ అయితే ఉంటాయి. అండ్ గేమ్స్ ఆడి కొందరు అయితే పిచ్చోళ్ళు అయిపోయారు మనం చూసాం కదా సో వీడియోస్లలో. సో ఈ విధంగా మనం బ్యాన్ చేయడానికి అయితే మెయిన్ రీజన్స్ అయితే ఇవే అయితే ఉంటాయి గైస్. ఇప్పటి నుంచి మనకైతే సో ఎవరికి కానీ ఇంకొక 2 డేస్లో ఆర్ 1 డేస్లో అయితే కంప్లీట్ అయిపోద్దంట. సో ఎవరికి కానీ మనకైతే ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ అవ్వదు. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మన కాల్ రికార్డింగ్ అయితే మీరు అయితే క్లియర్గా అయితే వినండి గైస్, మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. అండి, మీ కాల్ మా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ కు బదిలీ చేయబడుతుంది. ఈ కాల్ సర్వీస్ క్వాలిటీ అసెస్మెంట్ కు రికార్డ్ చేయబడవచ్చు. మీ కాల్ వెయిట్ టైం 1 నిమిషం. మాకు మీ కాల్ ఎంతో విలువైనది. మేము మీ కాల్ ను మా కస్టమర్ కేర్ స్పెషలిస్ట్ కు. హలో సార్, మాట్లాడండి. నా అడ్రస్ చెప్పండి సార్. హలో సార్, మాకు ఫ్రీ ఫైర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు సార్? ఫ్రీ ఫైర్ గేమ్ అనేది బ్యాన్ అయింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫ్రీ ఫైర్ గేమ్ అనేది బ్యాన్ అయింది, అందుకే రావట్లేదు. అంటే సార్, మిగిలిన వాళ్ళకి వేరే సిమ్ యూజర్స్ కోసం సార్, ఓన్లీ ఎయిర్టెల్ వాళ్ళకి మాత్రమే రావట్లేదు. ఓకే, సో అన్ని నెట్వర్క్ నుంచి అనేది హోల్డ్ అవుతుంది సార్? ఏ నెట్వర్క్ నుంచి అనేది రాదు, రేపటి నుంచి ఏ నెట్వర్క్ రాదు. మొత్తం టోటల్ గా బ్యాన్ అయిపోయిందా సార్ ఇండియా మొత్తం? అవును సార్. మరి వాళ్ళకు కూడా అంటే ఎయిర్టెల్ సిమ్ దాంతో పాటు ఐడియా వాళ్ళకు జియో వాళ్ళకు కూడా ఇంకా తర్వాత వాళ్ళకు కూడా గేమ్ ఓపెన్ కదా సార్? ఎవరికి రాదు. మరి ఎందుకు సార్ ఎందుకు బ్యాన్ చేసింది సార్ ఇండియా? బ్యాన్ చేసింది రీజన్ అనేది మాకు చెప్పలేదు కదా. ఆర్డర్స్ అనేది పాస్ చేశారు, దాని కారణం చేత బ్యాన్ చేశారు. అంటే సార్, అంటే వాళ్ళకి వస్తున్నది మాకు అంటే మీరు ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయారా సార్ దానికి? సో అంటే ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళకి మాత్రం ప్రజెంట్గా రావట్లేదు కదా, అంటే ఫాస్ట్గా మీరు రియాక్ట్ అయ్యారా అని అడుగుతున్నాం. అవును. ఓకే సార్, రేపటి నుంచి ఎవరికి గేమ్ ఓపెన్ కదా సార్? ఎవరికి రాదు, అందరికీ హోల్డ్ అవుతుంది. ఓకే సార్. సో చూసారు కదా గైస్, మన కస్టమర్ కేర్ వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. సో మన ఫ్రీ ఫైర్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇండియాలో అయితే బ్యాన్ చేసిందని అయితే చెప్పారు. సో వాళ్ళకైతే నోటీసులు కూడా వచ్చేసాయని చెప్పారు. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే ఫ్రీ ఫైర్కి అయితే మనకైతే కనెక్షన్స్ అయితే డిస్కనెక్ట్ అయితే చేస్తున్నారు. సో గైస్, ఎవరైనా ఇది నమ్మకుంటే మాత్రం సో మీరైతే ఏ సిమ్ అయితే వాడుతున్నారో వాళ్ళైతే ఒకసారి కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి అయితే వెరిఫై అయితే చేసుకోండి. సో మీకైతే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ విధంగా బ్యాన్ అయిందని చెప్పేసి. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతవరకు అయితే చూసారు గైస్, మీకైతే 100% అయితే సో వీడియో అయితే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే, దాంతోపాటు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సో బెల్లకనే తాళ పెట్టుకోండి గైస్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి గైస్, అప్పుడే ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అవుద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్ గైస్. బై గైస్. బై ఎవ్రీవన్.